సో ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ ఫోర్ లోకి వచ్చేసాం కదా సో ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ ఫోర్లో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామా సో లెట్ సిరి ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ ఫోర్ లుకెట్ ద ఫస్ట్ క్వశ్చన్ చిల్డ్రన్ ఇన్ దెస్ అండ్ డబుల్ బయోగ్రాఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ షోన్ అకార్డింగ్ టు ద అకాడమిక్ ఇయర్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ డబుల్ బాగ్రాఫ్ సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు ఒక గ్రాఫ్ ఇచ్చారు డబుల్ బాయోగ్రాఫ్ ఈ డబుల్ బాగ్రాఫ్ని అబ్జర్వ్ చేసి మనల్ని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమంటున్నారు సో లెట్ అస్ అబ్జర్వ్ ద ఫిగర్ సో మీకు ఫిగర్ క్లియర్గా కనిపించడానికి నేను ఇక్కడ డ్రా చేశాను ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఇమేజ్ ఇచ్చాను చూడండి సో దిస్ ఇస్ ద ఇమేజ్ సో ఇక్కడ చూడండి ఓకే నవ్ ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ సో ఇక్కడ బాయ్స్నేమో గ్రీన్ కలర్లో ఇండికేట్ చేశారు గర్ల్స్నేమో పింక్ కలర్లో ఇండికేట్ చేశారు సో ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఫర్ మోర్ దాన్ దట్ ఆఫ్ బాయ్స్ సో గర్ల్స్ బాయ్స్ కన్నా ఎక్కువ ఉన్న ఇయర్ ఏ ఇయర్ అని అడిగారు సో దట్ మీన్స్ పింక్ అనేది గ్రీన్ కన్నా ఎక్కువ ఉండాలి సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ బ్రాఫ్స్ పింక్ ఎక్కువ ఎక్కడుంది గ్రీన్ కన్నా టూ థౌజండ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ గ్రీన్ కన్నా పింక్ అనేది ఎక్కువ ఉంది సో ఎంత ఎక్కువ ఉందనేది కూడా మనకు తెలుస్తుంది అబ్జర్వ్ చేయండి ఇక్కడ సో ఇక్కడ మీరు స్ట్రైట్గా స్కేల్ వైపు చూస్తే ఎక్స్ యాక్సిస్ వైపు చూస్తే బాయ్స్ ఏమో సారీ బాయ్స్ ఏమో ఫిఫ్టీ ఉన్నారు అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ సమ్వేర్ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉన్నారు ఓకే లెట్ ఇట్ బి సెవెంటీ నైన్ సో ఇంత వేరియేషన్ అనేది బాయ్స్కి గర్ల్స్కి మనకి ఎక్కడుంది టూ థౌజండ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ అకాడమిక్ ఇయర్లో ఉంది సో ఆన్సర్ ఈజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ నెంబర్ ఆఫ్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ వర్ ఈక్వల్ సో ఇద్దరు ఈక్వల్గా ఉన్న ఇయర్ ఏంటి దట్ మీన్స్ పింక్ అండ్ గ్రీన్ రెండు కూడా సమానంగా ఉండాలి ఈక్వల్గా ఉండాలి సో ఎస్ దిస్ ఈస్ ది ఇయర్ సో రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి సో విచ్ ఇయర్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్ టూ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్లో పింక్ అండ్ గ్రీన్ ఆర్ ఆఫ్ సేమ్ కలర్ సో రెండు కూడా సేమ్ కలర్లో ఆ ఇయర్లో ఉన్నాయి సో నెక్స్ట్ చూడండి వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ థర్టీన్ టు ఫోర్టీన్ సో టూ థౌజండ్ థర్టీన్ టు ఫోర్టీన్లో వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో అకాడమిక్ ఇయర్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు సో దట్ మీన్స్ బాయ్స్ని గర్ల్స్ని ఏం చేయాలి యాడ్ చేయాలి సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు అబ్జర్వ్ చేయండి స్కేల్లో ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ సెవెంటీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీ సో సెవెంటీ ఫిఫ్టీ సో బాయ్స్ ప్లస్ గర్ల్స్ సో సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ సో టోటల్ చేస్తే ఎంత జీరో సెవెన్ ప్లస్ ఫైవ్ ఇట్ ఈస్ ట్వెల్వ్

ద మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఫైవ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ సెవెన్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ ఎగ్జిబిట్ దీస్ బై వెర్టికల్ డబల్ గ్రాఫ్ బై గివెన్ ఇన్ఫర్మేషన్ సో హియర్ వన్ టేబుల్ ఈస్ గివెన్ అండ్ డేటా ఈస్ గివెన్ సో ఇక్కడ క్లాస్ సెవెన్కి సంబంధించిన ఫైవ్ స్టూడెంట్స్ యొక్క డేటా ఇచ్చారు సో వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అక్కడ డేటాని ప్రొవైడ్ చేశారు సో ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రవీణ్ వెంకట్ ఉస్మా జోసఫ్ రమ్య అండ్ మ్యాథ్స్ సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో టూ టేబుల్ ఫోన్స్లో సారీ టూ కాలమ్స్లో మనకి అక్కడ మార్క్స్ని రిప్రజెంట్ చేశారు సో ఇక్కడ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అంటే మనం బార్ గ్రాఫ్స్ని ఎలా డ్రా చేయాలి అనేది నేర్చుకోవాలి సో దీనికోసం మనకి ఒక గ్రాఫ్ షీట్ కావాలి సో వాట్ వీ నీడ్ ఏ గ్రాఫ్ షీట్ సో ఒక గ్రాఫ్ బుక్ని మీ దగ్గర ఉంచుకోండి సో లెట్ లెటస్ టేక్ వన్ గ్రాఫ్ షీట్ ఓకే సో దిస్ ఈస్ ది గ్రాఫ్ షీట్ సో బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్ ఒక్కసారి మనం గ్రాఫ్ షీట్ని క్లియర్గా ఆన్సర్ చేద్దాం సో గ్రాఫ్ షీట్ని ఒకసారి స్టడీ చేసి ఇందులో మనం నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సిన విషయాల్ని ఒకసారి అర్థం చేసుకుందాం సో గ్రాఫ్ షీట్లో మనం ఆరిజెంటల్గా ఒక లైన్ని డ్రా చేస్తే దట్ మీన్స్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సెస్ ఓకే సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సెస్ అండ్ ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే సో ఈ విధంగా మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్సెస్ సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ ఇస్ యాక్సెస్ సో ఇప్పుడు ఒక బాక్స్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి అనేది మీకు నేను చెప్తాను లిసన్ కేర్ఫుల్లీ సో కన్సిడర్ దిస్ యాజ్ వన్ బాక్స్ సో ఇక్కడ నేను మార్క్ చేస్తున్న బాక్స్ చూడండి సో దిస్ ఇస్ వన్ బాక్స్ అంటే ఇది ఒక వన్ యూనిట్ కింద లెక్క ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వన్ యూనిట్ సో ఈ విధంగా మనకి చాలా రకాల చాలా చాలా స్క్వేర్స్ ఉంటాయి సో దిస్ ఇస్ వన్ యూనిట్ నా ఈ వన్ యూనిట్లో మనకి ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఒకవేళ ఇది జీరో అనుకుందాం జీరో అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ చిన్న చిన్న పార్టీషన్స్ ఉన్నాయి చూడండి చిన్న చిన్న స్క్వేర్స్ ఉన్నాయి సో ఫస్ట్ లైన్ సో దిస్ ఇస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫైవ్ లైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో దట్ మీన్స్ ఇక్కడ ఒక టెన్ జీరో టు టెన్ సో ఈ విధంగా మనకి లైన్స్తో పార్టీషన్ చేసి గ్రాఫ్లో ఉంటుంది సో దిస్ ఇస్ వన్ యూనిట్ సో దిస్ ఇస్ కాల్డ్ అస్ వన్ యూనిట్ సో ఇవి అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది నవ్ కమ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ సో ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి సో క్వశ్చన్లో మనకి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో మనకి ఎన్ని మార్క్స్ కోర్ చేశారో టేబుల్ ఫామ్లో ఇచ్చారు సో వీటిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి సో డబల్ బయోగ్రాఫ్ వస్తుంది మనకి సో లెట్ అస్ సీ హౌ టు డూ సో ఇప్పుడు మనం ఎక్స్ యాక్సెస్ యాక్సిస్ డ్రా చేసుకుందాం సో లెట్ అస్ డ్రా ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సిస్ సో వెర్టికల్గా డ్రా చేసిన దాన్ని మనం ఏమంటాం వై యాక్సిస్ అంటాం అండ్ హారిజాంటల్గా డ్రా చేసిన దాన్ని యాక్సిస్ అంటాం సో ఐఎమ్ డ్రాయింగ్ ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సిస్ సో సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ ఇస్ వైయాక్సెస్ నా ఎక్స్ యాక్సెస్ వైయాక్సెస్ డ్రా చేసిన తర్వాత మనం ఏం డ్రా చేద్దామంటే యూనిట్స్ తీసుకుందాం సో ఇక్కడ ఫిఫ్టీ నుంచి ఎయిటీ వరకు ఉన్నాయి సో దట్ మీన్స్ మనం టెన్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా సో వన్ యూనిట్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ అని నేను స్కేల్ని తీసుకుంటున్నాను సో ఇక్కడ జీరోని తీసుకుంటే జీరో టెన్ ట్వంటీ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అండ్ నైంటీ హండ్రెడ్ సో హండ్రెడ్ వరకు తీసుకుందాం సో దట్ మీన్స్ హియర్ వన్ యూనిట్ దట్ మీన్స్ వన్ బాక్స్ వన్ యూనిట్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను కదా సో వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ సో నా హియర్ ఆన్ ఎక్స్ ఎక్సాక్సెస్

ఎక్స్ యాక్సెస్లో తీసుకున్నాం కదా సో ప్రవీణ్ వెంకట్ ఉస్మా జోసఫ్ అండ్ రమ్య నవ్ సో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవి మనం గ్రాఫ్లో చూపించాలి సో ప్రవీణ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫిఫ్టీ సో మనం ఏం చేయాలి వై యాక్సెస్లో ఫిఫ్టీ ఎక్కడుందో చూడండి ఫిఫ్టీ ఇస్ హియర్ ఫిఫ్టీ ఎక్కడుంది ఇక్కడుంది సో ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీకి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఓకే సో ఫిఫ్టీ వరకు మార్క్ చేసుకొని మనం రెక్టాంగులర్ బార్ని డ్రా చేస్తున్నాం సో దిస్ ఈస్ ప్రవీన్స్ మార్క్స్ ఇన్ మ్యాక్స్ సో ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి కదా ప్రవీణ్కి నెక్స్ట్ సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి సిక్స్టీ సో సిక్స్టీ ఎక్కడుంది హియర్ సో సిక్స్టీకి ఎదురుగా మనం మార్క్ చేసుకుందాం సో ఇక్కడ మనకి ఇంకొక రెక్టాంగులర్ బార్ వస్తుంది సో దిస్ ఇస్ వన్ మోర్ రెక్టాంగులర్ బార్ ఓకే సో అది మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ఇవి సైన్స్లో వచ్చిన మార్క్స్ నెక్స్ట్ వెంకట్కి మ్యాథ్స్లో ఎంత వచ్చినాయి ఎయిటీ వచ్చినాయి సో లెటర్స్ టేక్ ఎయిటీ సో ఎయిటీ ఎక్కడుంది ఇక్కడుంది కదా సో లెటెస్ట్ టేక్ ఎయిటీ హియర్ సో వెంకట్కి ఎదురుగా మనం తీసుకోవాలి సో మనం మార్క్ చేసుకొని రెక్టాంగులర్ బార్ని డ్రా చేస్తున్నాం సో దిస్ ఇస్ వెంకట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ నెక్స్ట్ సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి సో సెవెంటీ ఇక్కడ ఉంది కానీ మనకి ఫైవ్ లేదు కదా సెవెంటీ ఫైవ్ సో అప్పుడు మనం ఏం చేయాలి సెవెంటీకి ఎయిటీకి మధ్యలో సెవెంటీ ఫైవ్ వస్తుంది కాబట్టి మనకి ఈచ్ స్మాల్ స్మాల్ లైన్స్ని మనం ఎలా కౌంట్ చేయాలో మనం నేర్చుకున్నాం సో ఈచ్ వన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకి సెవెంటీ ఫైవ్ ఇక్కడ వస్తుంది దట్ మీన్స్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సో సెవెంటీ ఫైవ్కి ఎదురుగా మనం లైన్ని డ్రా చేయాలి దట్ మీన్స్ హియర్ సో సెవెంటీ ఫైవ్ జస్ట్ వెయిట్ చిల్డ్రన్ ఇట్ ఈస్ హియర్ సో వెంకట్ మార్క్స్ కదా సో ఇక్కడ సో సెవెంటీ ఫైవ్ సో మార్క్స్ సెక్యూర్డ్ బై వెంకట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ సో నెక్స్ట్ ఉస్మాక్ డ్రా చేద్దాం సో ఉస్మాక్ ఎంత వచ్చినాయి సెవెంటీ ఫైవ్ సో మ్యాక్స్ మ్యాథ్స్లో సెవెంటీ ఫైవ్ వచ్చినాయి సో ఉస్మా దగ్గర సెవెంటీ ఫైవ్ రెక్టాంగులర్ బార్ని డ్రా చేస్తున్నాం సో దిస్ ఈస్ ఉస్మాస్ నెక్స్ట్ సెవెంటీ ఇన్ సైన్స్ సైన్స్ లెంత్ వచ్చినాయి సెవెంటీ మార్క్స్ వచ్చినాయి సో హియర్ సెవెంటీ సో సెవెంటీ డ్రా చేసి మనం రెక్టాంగులర్ బార్ని డ్రా చేయాలి నెక్స్ట్ జోసఫ్కి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో సిక్స్టీ ఎక్కడుంది సిక్స్టీ హియర్ సో ఫైవ్ కాన్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది సో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీకి సెవెంటీకి మధ్యలో సిక్స్టీ ఫైవ్ ఉంటుంది సో సిక్స్టీ ఫైవ్ ఎదురుగా జోసఫ్ యొక్క మార్క్స్ని మనం మార్క్ చేద్దాం సో దిస్ ఇస్ జోసఫ్ ఓకే నెక్స్ట్ జోసఫ్ యొక్క మార్క్స్ ఇన్ సైన్స్ సెవెంటీ ఫైవ్ సో సెవెంటీకి ఎయిటీకి మధ్యలో సెవెంటీ ఫైవ్ ఇస్ హియర్ సో మార్క్స్ సెవెంటీ ఫైవ్ హియర్ సెవెంటీ ఫైవ్ చేసాం కదా సో నా దిస్ ఈజ్ మార్క్స్ సెక్యూర్డ్ బై జోసఫ్ ఇన్ సైన్స్ సో నెక్స్ట్ రమ్య ఒక మార్క్స్ చూద్దామా రమ్య యొక్క మార్క్స్ మ్యాథ్స్లో ఎంత సెవెంటీ ఫైవ్ సో సెవెంటీకి ఎయిటీకి మధ్యలో సెవెంటీ ఫైవ్ ఉంటుంది సో హియర్ ఇట్ ఈస్ సో సెవెంటీ ఫైవ్కి ఎదురుగా హియర్ ఓకే సో దిస్ ఇస్ దిస్ ఆర్ ది మార్క్స్ ఇన్ మ్యాథ్స్ సెక్యూర్డ్ బై రమ్య ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎంత ఉంది సిక్స్టీ సో సిక్స్టీ ఎక్కడుంది సో సిక్స్టీ హియర్ ఇట్ ఈస్ సో సిక్స్టీకి ఎదురుగా మనం రమ్య ఒక మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ సైన్స్ చేద్దామా సో దిస్ ఇస్ సిక్స్టీ సో సిక్స్టీ ఇది ఒక రెక్టాంగులర్ బార్ సో ఇప్పుడు రెక్టాంగులర్ బార్స్ అన్నీ డ్రా చేసేసాం సో ఇప్పుడు మనకి ఇవి డిఫరెన్షియేట్ చేయడానికి మనం కలర్ స్కెచెస్ యూజ్ చేయొచ్చు యాక్చువల్గా ఎగ్జామ్లో యూజ్ చేస్తే మనకి బాగుంటుంది కానీ మనం ఎక్కువగా యూస్ చేయం బికాస్ స్పాయిల్ అవుతుంది స్క్రిబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో స్కెచెస్ ఎలా చేయరు కానీ స్కెచ్ పెన్తో మనం మార్క్ చేయచ్చు సో లెట్ మీ షో యూ హౌ సో ఇక్కడ చూడండి నేను స్కెచెస్తో నీట్గా మార్క్ చేశాను సో ఇక్కడ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా సో ఇవన్నీ కూడా మ్యాక్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఓకే సో దిస్ బ్లూ లైన్స్ ఆర్ కాల్ మ్యాక్స్ అండ్ పింక్లో అంతా కూడా మనం సైన్స్ని రిప్రజెంట్ చేస్తాం సో ఇక్కడ టూ డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేయడం వల్ల సో ఇద్దరి మార్క్స్ సో టూ సబ్జెక్ట్స్లో స్కోర్ చేసిన మార్క్స్ యొక్క డిఫరెన్షియేషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో ఏమో నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ వై యాక్సెస్లో మనం మార్క్స్ని తీసుకున్నాం సో ఆన్ స్కేల్ మనం ఎలా రాయాలి అంటే ఆన్ వై యాక్సెస్ మనం ఎక్స్ యాక్సెస్ గురించి రాయోసలా బికాస్ వీఆర్ టేకింగ్ నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ బట్ వై యాక్సెస్ గురించి మాత్రం రాయాలి బికాస్ ఇక్కడ మనం యూనిట్స్ లెక్క తీసుకున్నాం సో ఓకే సో దిస్ నాట్ సెంటీమీటర్స్ దిస్ ఇస్ మార్క్స్ ఓకే టెన్ మార్క్స్ సో ఈచ్ యూనిట్ రిప్రజెంట్స్ టెన్ మార్క్స్ ఓకే సో జీరో నుంచి టెన్ మార్క్స్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ సో టెల్ హండ్రెడ్ మార్క్స్ వరకు మనం తీసుకున్నాం సో ఇప్పుడు ఆ మార్క్స్ని మనం లొకేట్ చేసి డబల్ బార్ గ్రాఫ్ డ్రా చేసాం సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డ్రా డబల్ బార్గ్రాఫ్ అండర్స్టూ చిల్డ్రన్ సో చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పాను సో మొత్తం కూడా మీరు ఒకసారి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటే మీకు ఏ గ్రాఫ్ అయినా సరే ఈజీగా డ్రా చేయగలరు ఓకే చిల్డ్రన్ నా లెట్స్ మూవ్ అంటు ది నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ త్రీ సో క్వశ్చన్ నెంబర్ త్రీ అబ్జర్వ్ చేయండి సో హియర్ ద ఎడ్జెస్ పై చార్ట్ గివ్స్ ది ఎక్స్పెండిచర్ ఆన్ వేరియస్ ఐటమ్స్ డ్యూరింగ్ మంత్ ఆఫ్ మంత్ ఫర్ ఎ ఫ్యామిలీ సో ఇన్ ద ఫిగర్ యాంగిల్స్ మేడ్ బై ఈచ్ సెక్టార్ అట్ ద సెంటర్ ఆర్ గివెన్ దెన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ సో ఇక్కడ మనకు ఒక పై చాట్ ఇచ్చారు ఆ పై చాట్లో డిఫరెంట్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు సో ఈ అబ్జర్వేషన్స్ ఏంటంట ఒక ఫ్యామిలీ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్కి సంబంధించిన డేటా సో ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్లో రిప్రజెంట్ చేయడం జరిగింది ఫుడ్ ఏమో బ్లూ కలర్ సేవింగ్స్ ఏమో గ్రీన్ కలర్ ఎడ్యుకేషన్ బిస్కెట్ కలర్ అండ్ రెంట్ ఈస్ ఫర్ ఆరెంజ్ రెడ్ కలర్లో రిప్రజెంట్ చేశారు సో ఇప్పుడు మనల్ని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమంటున్నారు సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ ఈస్ త్రీ థౌజండ్ దెన్ హౌ మచ్ అమౌంట్ దే సేవ్డ్ సో ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ సో రెంట్ పైన ఎంత ఖర్చు పెట్టారంట త్రీ థౌసండ్ ఖర్చు పెట్టారంట సో రెంట్ ఈజ్ ఇన్ ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంది రెంట్ ఓకే సో దీనిపైన మనకి ఎంత ఖర్చు అయింది త్రీ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టారు సో ఆరెంజ్ రెడ్ కలర్ పై చాట్లో ఎక్కడుంది ఇండికేట్ చేయండి సో దిస్ ఇస్ ఆరెంజ్ రెడ్ సో ఇది త్రీ థౌసండ్ రూపీస్ దే ఎక్స్పెండిచర్ అయ్యింది సో ఎక్స్పెండిచర్ పైన త్రీ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టారు సేవింగ్స్ ఎంత చేశారు అని అడిగారు సో సేవింగ్స్ అనేది ఏ కలర్ గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ యొక్క యాంగిల్ ఎంత అబ్జర్వ్ హియర్ సో యాంగిల్ ఎంత నైంటీ డిగ్రీస్ కదా సో ఇక్కడ యాంగిల్ అబ్జర్వ్ చేయండి సో దిస్ ఇస్ నైంటీ డిగ్రీస్ సో నైంటీ డిగ్రీస్ రెంట్ పైన కూడా నైంటీ డిగ్రీస్ సో దట్ మీన్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ఈక్వల్ను రెండు ఈక్వల్ కదా అప్పుడు మనకి సేవింగ్స్ పైన ఎంత ఖర్చు పెడతారు అందులో కూడా త్రీ థౌజండ్ రూపీస్ సో ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రూపీస్ త్రీ థౌజండ్ ఓకే చిల్డ్రన్ అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూడండి ఆన్ విచ్ ఐటమ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ మినిమమ్ సో దేనిపైన ఎక్స్పెండిచర్ అనేది మినిమమ్ తక్కువ ఉంది అని అడుగుతున్నారు సో అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ తక్కువ ఎక్స్పెండిచర్ ఉన్నది అంటే యాంగిల్ అనేది ఎలా ఉండాలి చాలా చాలా తక్కువై ఉండాలి సో అంత తక్కువ యాంగిల్ ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి సో హియర్ నైంటీ వన్ ట్వంటీ నైంటీ సిక్స్టీ సో సిక్స్టీ అనేది తక్కువ కదా సో సిక్స్టీ ఇస్ ద లీయెస్ట్ యాంగిల్ సో సిక్స్టీ అనేది ఏ కలర్ బిస్కెట్ కలర్ సో దట్ ఈస్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ పైన తక్కువ ఎక్స్పెండిచర్ చేశారు సో ఆన్సర్ ఈస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఓకే సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ ఎడ్యుకేషన్ ఆన్ విచ్ ఆఫ్ ది ఐటమ్స్ ద ఎక్స్పెండిచర్ ఇస్ మ్యాక్సిమమ్ దేనిపైన ఎక్ ఎక్కువ ఖర్చు పెట్టారు అనేది అడుగుతున్నారు సో లెట్ అస్ సీ దాట్ వన్ ఆల్సో సో ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటే యాంగిల్ ఎలా ఉండాలి ఎక్కువ ఉండాలి కదా సో ఇక్కడ వన్ ట్వంటీ డిగ్రీస్ ఇస్ ది హైయెస్ట్ వన్ సో వన్ ట్వంటీ డిగ్రీస్ అనేది బ్లూ కలర్లో ఉంది సో బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫుడ్ సో ఫుడ్ మీద వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెండ్ చేయడం అనేది జరిగింది సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్స్ సో పై చాట్ని అబ్జర్వ్ చేస్తూ వాటిలో ఉన్న యాంగిల్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి అర్థమైందా సో దిస్ ఇస్ హౌ యు సాల్వ్ నెక్స్ట్ లొకేట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చిల్డ్రన్ ద ఫాలోయింగ్ డేటా షోస్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ యర్ కాలేజ్ సో ఇక్కడ ఒక టేబుల్ ఆఫ్ ఫామ్లో మనకి డేటా ఇవ్వడం జరిగింది సో ఆ కాలేజ్లో ఏ ఏ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్ని ఆప్ట్ చేశారు అనేది మనకి ఇక్కడ డేటా ఇచ్చారు సో ఈ డేటా యూజ్ చేసి మనల్ని ఏం అడుగుతున్నారు కన్స్ట్రక్టివ్ పై డాగ్రామ్ టు రిప్రజెంట్ ది అబౌ డేటా సో ఈ డేటాను యూస్ చేసి మనల్ని ఒక పై చాట్ దట్ మీన్స్ ఒక పై డాగ్రామ్ని డ్రా చేయమని అడుగుతున్నారు సో లెటస్ డూ దిస్ క్వశ్చన్ నా సో ఇక్కడ టేబుల్ ఫామ్లో మనకి సిక్స్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది బాటనీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ అండ్ కామర్స్ సో ఏ ఎంతమంది స్టూడెంట్స్ ఏ ఏ సబ్జెక్ట్స్ని ఆప్ చేశారు అనేది ఈ కింద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు మనకి సో బోటనియమో ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ సిక్స్టీ ఫిజిక్స్ ట్వంటీ కెమిస్ట్రీ థర్టీ ఎకనామిక్స్ టెన్ అండ్ కామర్స్ ఫిఫ్టీన్ సో ఇప్పుడు మనం పై డయాగ్రామ్ని డ్రా చేయాలి సో పై డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మనం యాంగిల్ ఆఫ్ సెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా సో యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి వాల్యూ ఆఫ్ ఐటమ్ బాయ్ సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇన్ టు త్రీ సిక్స్టీ సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనకి ఏజ్ క్యాటగిరీలో ఎంత యాంగిల్ ఫామ్ ఫామ్ అయిందో లెట్ అస్ ఫైండ్ అవుట్ సో మ్యాథమెటిక్స్లో వాల్యూ ఎంత సిక్స్టీ సో సిక్స్టీ బాయ్ టోటల్ ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఐటమ్స్ చేయాలి కదా సో స ఐటమ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుందంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వస్తుంది ఓకేనా సో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో యాంగిల్ ఆఫ్ ది సెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం వాల్యూ ఆఫ్ ది ఐటమ్ తీసుకోవాలి సో వాల్యూ ఆఫ్ ది ఐటమ్ ఈస్ సిక్స్టీ బై వన్ ఎయిటీ సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇస్ వన్ ఎయిటీ ఇంటూ త్రీ సిక్స్టీ సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే వన్ ఎయిటీ టూ సార్ త్రీ సిక్స్టీ సో సిక్స్టీ ఇంటూ టూ హౌ మచ్ వ్యూ గెట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ హౌ మచ్ వన్ హండ్రెడ్ ట్వంటీ డిగ్రీస్ నెక్స్ట్ బోటని చూడండి

నెక్స్ట్ థర్టీ బై వన్ ఎయిటీ ఇంటూ త్రీ సిక్స్టీ సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది వన్ ఎయిటీ టూ సో త్రీ సిక్స్టీ థర్టీ టూ సో సిక్స్టీ సో సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ టెన్ బై వన్ ఎయిటీ ఇంటూ త్రీ సిక్స్టీ సో వన్ ఎయిటీతో త్రీ సిక్స్టీని క్యాన్సిల్ చేస్తే టూ టైమ్స్ సో వన్ ఎయిటీ టూ సో త్రీ సిక్స్టీ టెన్ టూ సో ట్వంటీ సో ట్వంటీ డిగ్రీస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ బై వన్ ఎయిటీ ఇంటూ త్రీ సిక్స్టీ సో వన్ ఎయిటీతో క్యాన్సిల్ చేయండి వన్ ఎయిటీ టూ సో త్రీ సిక్స్టీ ఫిఫ్టీన్ టూ సో థర్టీ సో థర్టీ డిగ్రీస్ సో ఇప్పుడు మనం అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం సో ఇప్పుడు మన దగ్గర అన్ని యాంగిల్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ యాంగిల్స్తో మనం ఒక పై డయాగ్రామ్ని డ్రా చేయాలి సో ఇన్ ఆర్డర్ టు డ్రా ఏ పై డాగ్రామ్ వీ నీడ్ జామెట్రీ బాక్స్ జామెట్రీ బాక్స్లో మనకి కంపాస్ అని ఉంటుంది కదా సో అస్ టేక్ దట్ సో దిస్ ఈస్ ది కంపాస్ సో దీంతో మనం సర్కిల్ని డ్రా చేస్తున్నాం సో లెట్ లెటస్ సీ హౌ సో కంపాస్లో మనం ఈ విధంగా పెన్సిల్ని ఫిట్ చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఆఫ్టర్ దట్ ప్లేస్ ద కంపాస్ ఎగ్జాక్ట్లీ అట్ సెంటర్ సో సెంటర్లో పెట్టి మనం సర్కిల్ని డ్రా చేస్తున్నాం సో లెట్ లెటస్ డ్రా ద సర్కిల్ నా సో ఈ విధంగా మనం సర్కిల్ని డ్రా చేసుకోవాలి సో ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ హౌ టేక్ కేర్ స్కేల్ సో ఒక స్కేల్ తీసుకోండి ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మైకి ఒక లైన్ని డ్రా చేయండి ఓకేనా సో ఇక్కడ మనం ఒక పాయింట్ని లొకేట్ చేసుకొని అక్కడికి ఒక పాయింట్ని జాయిన్ చేయాలి టూ పాయింట్స్ని జాయిన్ చేయాలి సో ఇలా మనం ఒక రేడియ్ని డ్రా చేసాం నా టేక్ ఎ ప్రొట్రాక్టర్ టు మెజర్ ది యాంగిల్స్ సో యాంగిల్స్ని మెజర్ చేయడానికి ఒక ప్రొట్రాక్టర్ని తీసుకుందాం సో దిస్ ఈస్ ఎ ప్రొట్రాక్టర్ సో ఇక్కడ డి షేప్లో ఉంది చూసారా సో దీన్ని మనం ప్రొట్రాక్టర్ అంటాం సో ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో దట్ మీన్స్ సో ఇక్కడ సెంటర్ ఉంది కదా సెంటర్ పాయింట్ ఓ సో ఇక్కడ మనం ప్రొట్రాక్టర్ యొక్క మిడిల్ పాయింట్ సో దీన్ని ప్లేస్ చేసుకోవాలి ఆ లైన్ మీద ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ప్లేస్ చేసుకోవాలి సో ప్లేస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే లుక్ అట్ సైడ్ సో ఇటువైపు మనం రీడింగ్ చూడాలి సో ఫస్ట్ మనకి ఉంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ ఉంది సో మ్యాథమెటిక్స్లో మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అయింది సో Look here. So 120. So this is 100, 110, 120. 120 is Mark here. Okay. Mark here exactly. Okay. Now what we have to do? We have to draw a line there. Okay. So now we have drawn. వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ సో దిస్ యాంగిల్ ఇస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ నౌ నెక్స్ట్ వాట్ వి హ్యావ్ టు డూ నెక్స్ట్ బాటనీలో ఎంత యాంగిల్ ఫామ్ అయింది నైంటీ డిగ్రీస్ సో నైంటీ డిగ్రీస్ యాంగిల్ని మనం ఇక్కడ ఈ పాయింట్ని చూస్తూ ఈ లైన్ని బేస్ చేసుకొని యాంగిల్ని డ్రా చేయాలి సో లెట్ లెటస్ డ్రా సో ఎగ్జాక్ట్గా పాయింట్ పైన మనం లైన్ని బేస్ చేసుకొని ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసి సో ఇటువైపు రీడింగ్ చూస్తూ మనం నైంటీ ఎక్కడుంది సో హియర్ కదా సో నైంటీ దగ్గర మార్క్ చేసుకొని మనం నైంటీ డిగ్రీస్ని డ్రా చేస్తున్నాం సో లెట్ అస్ డ్రా ఎ లైన్ జాయిన్ దిస్ సో దిస్ is యాంగిల్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ సో దిస్ యాంగిల్ ఇస్ నైంటీ డిగ్రీస్ ఓకే నా నెక్స్ట్ వాట్ వీ హ్ టు డూ ఫార్టీ డిగ్రీస్ డ్రా చేయాలి సో ఇప్పుడు మనం సేమ్ ఎగైన్ లైక్ దట్ సో ఇక్కడ పాయింట్ని బేస్ చేసుకొని ఈ లైన్ని బేస్ చేసుకొని లైక్ దిస్ ఓకే సో ఇలా ప్లేస్ చేసుకోవాలి సో పాయింట్ మీద ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఫార్టీ డిగ్రీస్ మెజర్మెంట్స్ ఇటువైపు నుంచి తీసుకోవాలి సో కౌంట్ సో హియర్ సో ఫార్టీ ఈజ్ హియర్ సో ఫార్టీ డిగ్రీస్ ఇక్కడ వచ్చింది కదా సో డ్రా చేయండి

సో దిస్ ఇస్ సిక్స్టీ డిగ్రీస్ సో సిక్స్టీ డిగ్రీస్ జాయిన్ చేయండి సో దిస్ ఇస్ సిక్స్టీ డిగ్రీస్ సో యూజువల్లీ మీ దగ్గర చిన్న ప్రొట్రాక్టర్ మాత్రమే ఉంటుంది యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఐఎమ్ యూజింగ్ దిస్ సో మీ దగ్గర జామెట్రీ బాక్స్లో ఈ పార్ట్ మాత్రమే ఉంటుంది దిస్ డీ పార్ట్ ఓన్లీ ఓకే సో దిస్ ఇస్ కాల్ ప్రొట్రాక్టర్ నెక్స్ట్ వీ హ్యావ్ డ్రాన్ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్టర్ దాట్ ఇట్ ఇస్ ట్వంటీ డిగ్రీస్ సో ట్వంటీ డిగ్రీస్ మెజర్మెంట్ మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి సో లెట్ ఎస్ టేక్ సో ట్వంటీ సో హియర్ను సో జీరో నుంచి మనం డ్రా చేస్తే ఇక్కడ ట్వంటీ మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి సో డ్రా చేయండి ట్వంటీ డిగ్రీస్కి ఒక లైన్ డ్రా చేయండి ఎగ్జాక్ట్గా ఓకే సో దిస్ ఇస్ ట్వంటీ డిగ్రీస్ సో ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఉంది థర్టీ డిగ్రీస్ దట్ మీన్స్ దిస్ ఈస్ థర్టీ సో మీరు వెరిఫై చేస్తే ఇది థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా సో దిస్ ఇస్ హౌ యు హ్యావ్ టు డ్రా ది పై చాట్ సో ఇప్పుడు మనం దీన్ని కలర్ఫుల్గా ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను సో మనం ఇలా కలర్ఫుల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు చూడండి నేను ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కలర్ని తీసుకున్నాను సో వన్ ట్వంటీ డిగ్రీస్ అంటే ఇట్ ఈస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కదా సో బ్రౌన్ రిప్రజెంట్స్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ నైంటీ డిగ్రీస్ ఇస్ బాటనీ సో పర్పుల్ కలర్ రిప్రజెంట్స్ బాటనీ సబ్జెక్ట్స్ సో నెక్స్ట్ రెడ్ రిప్రజెంట్స్ ఫిజిక్స్ గ్రీన్ రిప్రజెంట్స్ కెమిస్ట్రీ డార్క్ గ్రీన్ రిప్రజెంట్స్ ఎకనామిక్స్ అండ్ బ్లూ రిప్రజెంట్స్ కామర్స్ సో పై చాట్ని డ్రా చేసిన తర్వాత ఇలాగా కలర్స్ వేస్తే ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్ సో దిస్ ఇస్ అబౌట్ పాయ్ చాట్ ఆ పాయ్ డయాగ్రామ్ సో పాయ్ చాట్ని కానీ పాయ్ డయాగ్రామ్ కానీ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి సో హోప్ యుల్ అండర్స్టూడ్ చిల్డ్రన్ సో దిస్ ఇస్ అబౌట్ ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ ఫోర్ సో మొత్తం క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఇఫ్ యూ రియల్లీ లైక్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సో థ్యాంక్ యూ చిల్డ్రన్ హ్యావ్ అన్ నైస్ డే కీప్ స్మైలింగ్